నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయుతకు డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన స్టేటస్ అయితే మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అంతేకాకుండా నాకు రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే, మనకు సెప్టెంబర్లోనైతే పడతాయి అనమాట. వాళ్ళైతే ఇంతవరకు డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. డేట్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే నేను మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన స్టేటస్ అనేది మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో ఎన్బిఎం పోర్టల్ అని టైప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అన్నది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. మనకు ఎన్బిఎంకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. మనకి ఇక్కడ స్కీమ్స్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ పథకానికి సంబంధించి చూసుకోవాలనుకుంటున్నారో ఆ పథకం అయితే సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ వైఎస్ఆర్ చేయుత గురించి కాబట్టి నేను ఇక్కడ వైఎస్ఆర్ చేయుత అనేది సెలెక్ట్ చేశాను. ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మనకు 3 ఇయర్స్ బట్టి ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు 2023-24 కావాలి కాబట్టి నేను అది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో అంటే ఎవరికైతే డబ్బులు రాబోతున్నాయో వాళ్ళ యూఐడి అయితే ఎంటర్ చేయండి అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా కూడా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇలా మీరు గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో మీ డిస్టిక్, మీ మండలం, మీ సెక్రటేరియట్ కోడ్, అలాగే సెక్రటేరియట్ నేమ్, క్లస్టర్ కోడ్, బెనిఫిషియరీ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ ఇలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేటు, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి పేమెంట్ స్టేటస్ అనమాట. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దాంట్లో ఏమైనా రిమార్క్స్ ఉంటే అంటే మీకు సక్సెస్ అయింది అనుకోండి, ఇక్కడ సక్సెస్ అని చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగానైతే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.